ఒకవైపు ఉక్రెయిన్పై రష్యా సాంప్రదాయ యుద్ధం సాగిస్తూనే ఉక్రెయిన్పై సైబర్ దాడి కూడా ప్రారంభించింది. తమ దేశంలోని కంప్యూటర్లను టార్గెట్ చేస్తూ నిన్న కొన్ని మాల్ వైరల్ను రష్యా ప్రవేశపెట్టిందని ఉక్రెయిన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా అన్నట్లుగా ఏకంగా రష్యా అధికారిక వెబ్సైట్ క్రెమ్లిన్పై సైబర్ దాడి జరిగింది. రాత్రి నుంచి రష్యా అధికారి వెబ్సైట్ పనిచేయడం లేదు. అలాగే రష్యాకు చెందిన అనేక ప్రభుత్వ మీడియా వెబ్సైట్లు కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. డినైల్ ఆఫ్ సర్వీస్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్తో పాటు ఇతర దేశాల వెబ్సైట్లను రష్యా హ్యాకర్లు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక సంస్థలను టార్గెట్ చేస్తున్నారు. రష్యా నిన్న తమ దేశంపై సైబర్ దాడి చేయడంతో తమకు సాయం చేయాల్సిందిగా హ్యాకర్స్ను ఉక్రెయిన్ అభ్యర్థించింది. ఉక్రెయిన్ను ఆక్రమించుకునేందుకు వచ్చిన రష్యా సైన్యానికి ఇప్పుడు నావిగేషన్ వ్యవస్థ పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నామన్నది తెలియడం లేదు. రష్యా సైబర్ అటాక్స్కు ఎదురుదాడిగా ఉక్రెయిన్ కూడా తనదైన స్టైల్లో సైబర్ దాడులు మొదలుపెట్టింది. నావిగేషన్ వ్యవస్థను కన్ఫ్యూజన్లోకి నెట్టింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ప్రభుత్వ రోడ్లు, భవనాలను పర్యవేక్షించే సంస్థ రాత్రికి రాత్రి వాటి నేమ్ బోర్డులను గుర్తుల్లో తొలగించింది. కొన్ని చోట్ల ఇంగ్లీష్లో, మరికొన్ని చోట్ల స్థానిక భాషల్లో నేమ్ బోర్డులు ఉన్నాయి. చాలామంది రష్యన్లకు ఉక్రెయిన్ భాష తెలుసు, ఎందుకంటే ఉక్రెయిన్ భాషకు మాతృక రష్యానే. దీంతో రోడ్డు భవనాలను చూపే కంపెనీ కంప్యూటర్ మొబైల్ నావిగేషన్లు ఆయా రోడ్లు, భవనాల పేర్లను తొలగించి పిచ్చిరాతలు ఉన్న చిహ్నాలను పెట్టింది. దీంతో దాడుల కోసం ఉక్రెయిన్లోకి దిగిన రష్యా సైన్యానికి దారి తెలియడం లేదు. ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. అన్ని రకాల ఆయా పట్టణాల్లో కూడా దారి చూపే గుర్తులను కూడా తొలగించారు.